కానీ నాకు దయచేసి ఏంటంటే ముఖ్యమంత్రి గారి మీద మా మంత్రి మీద అప్పుడు ఉన్న ఎందుకు 24 గంటలు పనిచేస్తాను ఎండి గారు ప్రచన అవుతారు చాలా బాగా చేస్తాను. ఏ పద్ధతులు అంటే ఇంతకుముందు రాగానే పొద్దున ఫొటోస్ సాయంత్రం ఫొటోస్ హోటల్స్ అధికారులకు తెలియకుండా వస్తుందా మొన్న మా ఎండి గారు వచ్చినాక ఫస్ట్ అధికారులకు తెలియకుండా యాదనుకుంటా పోయి ఇంక్వైరీ చేశాను ఇన్స్పెక్షన్ చేశాను. ఇలాంటి వాళ్ళని మేము సాగ ఎందుకంటే అలాంటి వాళ్ళు ఉంటే ఇది ఇంకా ముందుకు పోతుంది 10 తరాలు బాగుంటుంది. కానీ ముఖ్యంగా మీ ద్వారా నేను చెప్పేదంటే ప్రైవేటీకరణ ఉన్నంత బోకర్స్ దొంద ఇంకా ఎక్కడే లేదు. ఇలా కడియంలో ఒక పెద్ద అది నడుస్తుంది, కడియం ఓటలు కట్టిన నడిచింది అయ్యింది, ఆ భూమి నాదని అధికారి కోర్టుకు పోయింది. ఓకే, మరి కట్టిన రోజులు ఎట్టిపోయినరు ఉన్న రేటు పోయినరు అంటే ఆయన చెప్తాను నేను వచ్చినాయా మీ అధికారులకు కలిసిన మీ అధికారులు మళ్ళీ మేము మీకే ఇస్తామని చెప్పిన ఒప్పందం చేసిన అంటాను. అది ఎంతవరకు అయింది ఏం కథ అనేది దాన్ని నేను ఏంటంటే అలాంటివి జరగకుండా దాని మీద ఎంక్వైరీ చేయాలి. ముఖ్యమంత్రి గారు ఎందుకంటే విజ్ఞప్తి చేసేది అంటే వందల కోట్ల రూపాయలు భూములు భూములు అవి తీసుకొచ్చి అక్కడ సెంట్రల్ గవర్నమెంట్ డబ్బు ఇచ్చింది కట్టిండ్రు అక్కడ బాగా నడిచింది. అక్కడి నుంచి మనకి ఏంటంటే ఫారెస్ట్కి మన ఈ 2 వెహికల్స్ పోతాయి. హైదరాబాద్ నుంచి టూరిస్ట్ ఇప్పుడు ఈ వర్షాకాలంలో కడియం ప్రాజెక్టులో విపరీతమైన మంది పోతాం. అలాంటివి చూడాలి. అలాంటివి చూసి ఇంకా నేను అంటే ఒకవేళ మీకు ఏమైనా డౌట్ వస్తే విజిలెన్స్ సంఖ్యను పెంచండి, పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి విజిలెన్స్ తీసుకురండి, ఈ కార్పొరేషన్ కాకుండా 10 హోటల్ మీద ఎంక్వైరీ చేయండి. అక్కడ ఉద్యోగులు పనిచేస్తారా ఏమైనా లంగ పనిచేస్తారు అలాంటి వాళ్ళను ఏమైనా తప్పు చేసిన వాళ్ళను తీసేదానికి మద్దతు ఇచ్చే ముచ్చటే లేదు. ఓకే, దానికి మేము ఏకగ్రీవంగా ఎందుకంటే కార్పొరేషన్ బాగుంటేనే ఉద్యోగులు ఉంటారు. ఒకరిద్దరు పొరపాటు చేస్తే వాళ్ళని మేము సపోర్ట్ చేయము, అలాంటి దానికి ముచ్చట లేదు. నేను ముఖ్యంగా మీ ద్వారా కోరుకుంటే నైపుణ్యత ఉన్న వాళ్ళని ఏ అధికారులనైనా వాళ్ళు ఏ డిపార్ట్మెంట్ అయినా కానీ ఫైనాన్స్ కానీ హోటల్ కానీ ప్రాజెక్ట్ కానీ ఏదైనా వాళ్ళు ఎవరు వచ్చినా అనుభవం ఉన్న అధికారి అడ్మిన్ గారు వచ్చిన వస్తాం మేము స్వాగతిస్తాం. ఓకే ఓకే, కానీ ఒక్కటి ఏంటంటే ప్రత్యేక ప్రైవేటీకరణ అనేది తప్పు. ఎందుకంటే ఏం చేయకుండా ఇంట్లో పైసలు రావట రాదు. మనం పనిచేస్తే 4 పైసలు వస్తుంది, 4 ఉపాధి ఉంటుంది. ఇలా అన్ని ప్రైవేట్ ఇచ్చినాక మరి వీళ్ళందరూ ఎక్కడికి పోతారు? అది మీరు మీ ద్వారా ఇంకొక మరొకసారి ఏంటంటే కాంట్రాక్ట్ అవుట్సోర్స్ మీద పర్మిట్ దాన్ని ఆశలతో 25 సంవత్సరాలు పిల్లలు ఎదిగిన వాళ్ళ పెళ్ళిళ్ళైనా కానీ ఉద్యోగులు పర్మిట్ కాలేదు. ముఖ్యమంత్రి గారికి మీ ద్వారా ఇప్పుడు అసెంబ్లీ నడుస్తుంది కాబట్టి పెద్ద మనసు చేసుకొని మాకు బడ్జెట్ కేటాయించి మమ్మల్ని ఉద్యోగులు రెగ్యులర్ చేయాలని విజ్ఞప్తి చేస్తాను. థ్యాంక్ యూ. తెలంగాణ టూరిజం కాంట్రాక్ట్ అవుట్సోర్స్ ఎంప్లాయీ సీనియర్ సబ్బు రాజమౌళి నా పేరు. మీరు ముఖ్యమంత్రికి మీడియా ద్వారా అన్న మాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ముఖ్యమంత్రి గారికి మంత్రి మా ముఖ్యమంత్రి గారికి మా టూరిజం మంత్రి వారికి మా అధికారులకు విజ్ఞప్తి చేస్తున్నాం. కాంట్రాక్ట్ అవుట్సోర్స్ విద్య పిల్లల ఉద్యోగులు అంతా చదువుకున్న వాళ్ళమే, ఏదో అంతా గ్రాడ్యుయేట్ ఎంత చేసిన గత ప్రభుత్వం తెలంగాణ అత్తే పర్మనెంట్ అయితే 100 ఆశలతో బతికినాను కానీ రోడ్డు పాలైనాం. కానీ ఈ గవర్నమెంట్లో రేవంత్ రెడ్డి గారు మీరందరూ కలిసి మా ఉద్యోగులను రెగ్యులైజ్ ఆదుకొని టూరిజం ఆస్తులు ప్రైవేట్ కాకుండా మరో ఆంజనేయ రెడ్డి గారి కొత్త విధానం విధి విధానాలు తీసుకురావాలని విజ్ఞప్తి చేస్తున్నాను.